బయటకు రారా నీతిమాలిని కుక్క. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నువ్వు రితేష్ రానా మూవీస్ గురించి చెప్పాలంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట మూవీస్లో. ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్, తర్వాత మ్యూజిక్ అండ్ ఒక వరల్డ్ బిల్డింగ్ చేస్తాడు ఆయన. ఈ త్రీ ఎలిమెంట్స్ ప్రతి సినిమాలో కూడా కొంచెం యూనిక్గా కనిపిస్తాయి మనకి. ఇవాళ మనం మత్తు వదలరా పార్ట్ 2 రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడే చూసేసి వచ్చాను సినిమా ఎలా ఉంది, రా థాట్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ లైక్లు షేర్లు ఇవే చేయని వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ కూడా కొట్టేసేయండి. ఓకేనా? మూవింగ్ ఆన్ టు ద మూవీ. మూవీ ఎలా ఉంది అంటే మీకు స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం అలా అలా చెప్పుకుంటూ వెళ్తా. నిన్న నైటే నేను మత్తువాదల పార్ట్ 1 కూడా చూశాను అనమాట. ఎందుకంటే రితేష్ రానా ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ ఆయన ఏం చెప్పాడంటే ఒక్కసారి పార్ట్ 1 చూసి రీవిజిట్ చేసేసి అప్పుడు సినిమాకి రండి బాగుంటుందని చెప్పారు. బట్ హానెస్ట్లీ అది చూడాల్సిన అవసరం లేదనిపించింది చూసిన తర్వాత. మీరు కూడా పార్ట్ 1 చూడకపోయినా పర్లేదు, డైరెక్ట్ చూసేయవచ్చు. పార్ట్ 1 చూసిన వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న ఎండింగ్ ఇస్తాను. ఏంటంటే సినిమాలో మీరు ఓరినా కొడుక సీరియల్ ఉంటుంది, ఆ ఓరినా కొడుక సీరియల్ కోసం మీరు పార్ట్ 1 చూడాల్సిందే. అక్కడ సీరియల్ ఎండింగ్లో ఏంటంటే రత్న అనే క్యారెక్టరు వడదెబ్బ తగిలి చనిపోతుంది. వడదెబ్బ అంటే ఏంటనుకుంటున్నారు, వడ తలకెక్కి తాకి పాపం. దాని తర్వాత ఏమైంది అనేది ఆ సీరియల్లో మొత్తం కూడా ఇది ఇక్కడ వస్తుంది. అలాగే హీరో వాళ్ళు ఏదైతే డెలివరీ ఏజెంట్స్ ఉంటారన్నమాట పార్ట్ 1లో, డెలివరీ ఏజెంట్స్ నుంచి వీళ్ళు స్పెషల్ ఏజెంట్స్గా ఎలా మారారు, హీ టీమ్ అని ఉంటుంది ఈ సినిమాలో ఏంటంటే హీ టీమ్. సో డెలివరీ ఏజెంట్స్ నుంచి వీళ్ళు హీ టీమ్కి ఎలా వచ్చారు ఇదంతా మనం ఈ సినిమాలో చూడొచ్చు అనమాట. హీ టీంలో వీళ్ళు పనిచేస్తుంటే వీళ్ళకి ఫరీ అబ్దుల్లా ఎవరు, సునీల్ ఏంటి, ఈ క్యారెక్టర్స్ వెనల్ కిషోర్ ఇదంతా కూడా మనం సినిమాలో చూడొచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఏంటంటే వెనల్ కిషోర్ చనిపోయి ఉంటాడు కదా, మరి అలాంటి వెనల్ కిషోర్ పార్ట్ 2లో ఎలా ఉన్నాడు, ఓకేనా? అలాగే ఈ గుండు సుదర్శన్ అనే క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఫస్ట్ పార్ట్లో మీకు తెలుసు వాచ్మెన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కూడా ఇక్కడ ఇందులో ఉంటాడు. అదే మరి వాచ్మెన్ ఏమయ్యాడు దీంట్లో ఏంటి, అలా కంటిన్యూషన్ ఆఫ్ ద స్టోరీ మనం ఇందులో చూడొచ్చు. సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా ఎంటర్టైనింగ్గా సాగిపోతుంది, అసలు ఎప్పుడైపోయిందా అన్నట్టు ఉంటుంది. అంటే హీ టీంలో వీళ్ళు మళ్ళీ కూడా దొంగతనం తస్కరించుట ఇలాంటి డైలాగ్స్ ఇట్లా ఫన్ కొంచెం ఫన్ ఎలిమెంట్స్ తోటి అట్లా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అసలు హీ టీం ఏమేమి చేస్తుంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు సినిమాలో చూడాలి. హీ టీం అంటే ఏంటి, హై ఎమర్జెన్సీ అనేది చెప్తారు. సో అది కూడా మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుంది, ఒక స్పెషల్ పోలీస్ ఏజెంట్స్ టైప్లో ఇక అలాంటి స్టోరీ. ఫస్ట్ ఆఫ్ అయితే అలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని మనం క్రైమ్ థ్రిల్లర్స్ ఇవి చూస్తూ ఉంటాం కదా, ఫస్ట్ వీళ్ళు చంపారంటారు తర్వాత వాళ్ళు, ఇది కాదు ఇది, ఇది కాదు అది. సో ఈ టైప్లో ఈ ఫార్మాట్లో వెళ్తుంది సెకండ్ హాఫ్. ఇది రితేష్ రానా టైప్ ఆఫ్ కామెడీ నచ్చేటోళ్ళకైతే ఓకే, ఇక కొంతమందికి కొంచెం చిరాకు కూడా అనిపించవచ్చు జనరల్ పబ్లిక్ అయితే. మీరు ఆల్రెడీ ఇలాంటి మూవీస్కి ఓకే, ఇలాంటి మూవీస్ మాకు నచ్చితే అనిపిస్తే బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా. ఫన్ ఎలిమెంట్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి, మంచి కామెడీ టైమింగ్, సత్య మంచి డైలాగ్స్ అవి ఇవి మంచిగా వర్కౌట్ చేస్తారు. అసలు సత్య స్క్రీన్ మీద ఉన్నంత వరకు మనకి నవ్వు వస్తూనే ఉంటుంది. ఆయన ఫేస్ చూస్తేనే నాకైతే ఆ ఫేస్ చూస్తే పగలవాడు నవ్వుతాను నేను. అలాంటి టైప్ ఆఫ్ మంచి యాక్టర్. బట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది రీచ్ అవ్వదు. బట్ బెటర్ దాన్ హ్యాపీ బర్త్డే అనమాట. ఆయన మధ్యలో కొంచెం అంటే అది ఏంటి ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అలాంటి సినిమా చూశాను నేను, అంటే హ్యాపీ బర్త్డే అనే సినిమా. బట్ దానికనే చాలా చాలా బాగుంది, చాలా బెటరు, మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు అంత, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, చూడొచ్చు. ఫ్యామిలీ వాచ్ కూడా ఎస్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, పిల్లలు అందరూ కూడా వెళ్ళొచ్చు. మంచి ఫన్ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటాయి, కొంచెం ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ టైప్లో ఉంటుంది అనమాట జానరా. మధ్యలో ఫన్ను కామెడీ బాగానే ఉంటుంది. యా అందరూ కూడా బాగా చేశారు. ఈ ఫరీ అబ్దుల్లా కానీ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఇంకోటి హీరో ఎంట్రీ అప్పుడు స్లీపింగ్ స్టార్ సింహ అనేసారు, అది కూడా కొంచెం నోటబుల్. ఇలాంటివి అన్నీ కొంచెం క్రేజీ క్రేజీ జోక్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని మీమ్ రిఫరెన్సెస్ వేస్తారు సినిమాలో, అవి మనం ఇలా క్యాచ్ చేసుకోవాలన్నమాట. అలా వన్ బై వన్ మీమ్ రిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. బాలయ్యబాబు గారిది కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కొంతమంది రిఫరెన్సెస్ వల్ల వస్తూ ఉంటే మనం క్యాచ్ చేసుకుంటూ ఉండాలి. బాగుంది సినిమా అయితే, మంచి ఫన్ ఎలిమెంట్స్ అంతా కూడా బాగున్నాయి. యా ఇంకా అదొకటి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5.
ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా వాచబుల్ మూవీ, వాచ్ అండ్ ఫర్గెటబుల్ మూవీ అనమాట. అది సినిమా చూసిన తర్వాత మనం బయటకు వచ్చాక మళ్ళీ అదేం మనం ఏం పట్టుకెళ్ళాం, జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. అట్లా క్యాజువల్ మూవీ. ఇంతకీ నా పక్కనున్న బాట్ గార్డ్ ఏమయ్యాడు ఈ సినిమా చూసి, వాడి మత్తు వదిలిందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఆడి మత్తు అయితే వదిలిపోయిందండి, ఆడు మంచి చిల్ అవుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి రికవర్ అయిపోయాడంటే ఇక మన దగ్గర ఉండడు, ఇక వాడు ఇక ఫుల్ ఎక్స్ట్రావర్ట్, ఇక జయ్యి అని లేచి వెళ్ళిపోతాడు. అది ఇది అర్థం కాని వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూసిరండి, ఎండ్ కార్డ్స్లో వదిలేస్తున్నా. ఓకేనా? ఓకే అండి, రైట్.